ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల అస్త్రాలు అంటే నిబంధనలు కొత్తవేం కాదు, పాత నిబంధనలే అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో పూర్తి ఎగ్జెంప్షన్ ఇచ్చారు, ఈ మధ్య కాలంలో కొన్ని రోజులు ఎగ్జెంప్షన్ పొందాక రూల్స్ పెడితే రకరకాల సమస్యలు వచ్చినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చూసి చూడనట్టు వదిలేశారు. కానీ ఇప్పుడు తాజాగా చూస్తే 17వ తారీఖు నుంచి ప్రతి ఉద్యోగి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు విధి నిర్వహణలో ఉండాలని ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెల 75 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ఇలా మొత్తం వారి మాన్యువల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సాధారణ పరిపాలన శాఖకు పంపించమని చెప్పి తేల్చి చెప్పారు. ఉద్యోగులు విధి నిర్వహణలో చేసిన విధులకు సంబంధించి మాత్రమే జతబత్యాలు ఇచ్చేలా చర్యలు తీసుకోబోతున్నారన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అంటే సంఘాల కార్యకలాపాలతో ఉంటూ ఉద్యోగాలు చేయనటువంటి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అన్నట్టుంది. అయితే అది కేవలం ఊహా ప్రచారం మాత్రమే అని చెప్తున్నారు ఆయా సంఘాల పెద్దలు. ఇటీవల ఐఏఎస్ అధికారులకు కూడా ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేసిన తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఇకపైన స్ట్రిక్ట్గా అమలు చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.